ప్రస్తుతం కరోనా చాలా విజృంభిస్తున్న ఈ టైంలో కర్నూలులో కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలా, మాస్క్ ధరించాలి, అట్లాగే కనీస దూరాన్ని 3 అడుగులు కానీ 4 అడుగులు దూరం పాటించాలా, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవాల, శానిటైజర్ వాడాలా. ఇవి పాటిస్తూ ఎంతో అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రావద్దు. ఎందుకంటే మహమ్మారి మొదటిసారి వచ్చిన వేవ్ కంటే 2వ వేవ్ చాలా ఉధృతంగా ఉంది, ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 3-4 రోజుల్లోనే వచ్చిన వాళ్ళు సివియర్ అయిపోయి చాలామంది మంచి మిత్రులను కూడా కోల్పోవటం జరిగింది. అందరికీ ప్రత్యేక విన్నపం ఏంటంటే 2వ వేవ్లో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించండి. ఎవరు కూడా 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఇచ్చినారు. 12 గంటలలోపు మీకు ఏదైనా నిత్యావసరాలు ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకొని 12 తర్వాత ఎవరు కూడా ఇండ్లలో నుంచి బయటికి రాకుండా మనమందరం గవర్నమెంట్ 12 అనేది నా ఉద్దేశం వల్ల మనమే దీన్ని సెల్ఫ్ లాక్డౌన్గా ప్రకటించుకొని ఎవరికి వాళ్ళు ఇండ్లలో నుంచి బయటికి రాకుండా ఉంటే తొందరలోనే కరోనాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన కర్నూలు నుంచి పూర్తిగా తొలగించబడుతుంది. దీనికి